నదిలో బాప్తి శ్రమిస్తూ ఉన్నాడు యోర్ధాను నది వద్దకి యేసు ప్రభు వారు వస్తూ ఉంటే యేసు వైపు చూస్తూ ఇదిగో ఒక ఆయన నా వెనక వస్తాడు 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 అంటూ నేను ప్రకటిస్తూ వచ్చానే ఆయన ఎవరో కాదు ఈయనే ఆయన ఆయన నాకంటే శక్తివంతుడు మార్కు వార్త ఒకటవ అధ్యాయము ఏడో వచనంలో వ్రాయబడిన మాట ఏమిటంటే నేను వంగి ఆయన చెప్పుల వారను విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అన్నాడు యోహాను గుర్తుపట్టాడు ఏసు ప్రభువారు నాకంటే గొప్పవాడని యోహాను యేసు వైపు చూస్తూ ఇదిగో లోకపాపముని మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రపిల్ల ఈ లోకములో పుట్టినటువంటి ప్రతి పాపాన్ని మోసింది ఈ దేవుని గొర్రె పిల్ల అమెరికా దేశ ప్రజల పాపాన్ని మోసింది ఈ దేవుని గొర్రెపిల్ల ఆంధ్రదేశ ప్రజల పాపాన్ని మోసింది ఈ దేవుని గొర్రె పిల్ల ప్రపంచ దేశంలో ఉన్నటువంటి మనుషులందరి పాపాలను మోస్తుంది దేవుని గొర్ర పిల్ల ఆ గొర్రెపిల్ల యొక్క చెప్పుల వారను విప్పుటకైనలో నేను యోగ్యుడను కాను ఏ సూప్రవ్వారు నాకంటే శక్తివంతుడు నాకంటే ఆయన గొప్పవాడు అని సాక్ష్యం ఇచ్చాడు యోహాను మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు కంటే గొప్పవాడు